ఇచ్చారు, ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, చాలా మంది అవాస్తవం ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇక్కడ రోడ్ వేస్తే రోడ్ పెంచేస్తారు, ఇల్లు పోతాయి అంటారు. బేసిక్ సర్వే ఎంతమంది ఇల్లు ఉన్నాయి, ఎంతమంది లేవని చేస్తే మీ ఇళ్ళని తొలగిస్తారంట. సో ఇదేంటంటే అవాస్తవం ప్రచారం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం స్పీడ్ ఎక్కువ విషయాల్లో. అందుకే నేను ఎప్పుడు అంటా ఉంటా విజయవాడ ఎందుకు అభివృద్ధి జరగలేదంటే కమ్యూనిస్ట్ సోదరులలో జరగలేదని నేను ఎప్పుడు అంటా ఉంటాను. ఏనాడు ఒక ఫ్యాక్టరీని పెట్టించేవారు కాదు, ఒక రోడ్ ఇంజనీరు, ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టారు. ఇప్పుడు రోడ్లు వేస్తుంటే ఇల్లు తొలగిస్తారంటారు. ఏనాడైనా ఒక నాయకుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఇల్లు తొలగిస్తారు? చెప్పలేదు. చాలా మంది అవాస్తవాలు చెప్తున్నారు, ఏమి ఇచ్చారు, ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, చాలా మంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇక్కడ రోడ్ వేస్తే రోడ్ పెంచేస్తారు, ఇల్లు పోతాయి అంటారు. బేసిక్ సర్వే ఎంతమందికి ఇల్లు ఉన్నాయి, ఎంతమంది లేవని చేస్తే మీ ఇళ్ళని తొలగిస్తారంట. ఇదేంటంటే అవాస్తవాలు ప్రచారం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం స్పీడ్ ఎక్కువ విషయాల్లో. అందుకే నేను ఎప్పుడు అంటా ఉంటా విజయవాడ ఎందుకు అభివృద్ధి జరగలేదంటే కమ్యూనిస్ట్ సోదరులలో జరగలేదని నేను ఎప్పుడు అంటా ఉంటాను. ఏనాడు ఒక ఫ్యాక్టరీని పెట్టించేవారు కాదు, ఒక రోడ్ ఇంజనీరు, ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టారు. ఇప్పుడు రోడ్లు వేస్తుంటే ఇల్లు తొలగిస్తారంటారు. ఏనాడైనా ఒక నాయకుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఇల్లు తొలగిస్తారు? చెప్పలేదు.